అందరికీ నమస్తే. ఇక ఎక్కడ పనిచేసినా కూడా తనదైనటువంటి శైలిలో తనకంటూ ఒక మార్కును ఏర్పాటు చేసుకున్నటువంటి ఆమ్రపాలి గారు మనకు కనబడతా ఉన్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఐఏఎస్ అనేటువంటి ఒక పదానికి ప్రజల దగ్గర నుంచి వెళ్ళి ఎన్నో మన్ననలు పొందినటువంటి, ఎన్నో జిల్లాలలో కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించినటువంటి ఆమ్రపాలి గారికి ప్రభుత్వం మళ్ళొక కీలక బాధ్యత కూడా అప్పజెప్తా ఉన్నది. ఏకంగా హైదరాబాద్ పట్టణానికి ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంతో మరిగా ఉపయోగమైనది కూడా. ఏంది అనంటే అది GHMC, అందరికీ తెలిసినటువంటి అంశమే. మరి ఇన్ని రోజులు HMDAలో డైరెక్టర్గా కొనసాగుతున్నటువంటి ఆమ్రపాలి గారికి ఇవాళ GHMC కమిషనర్గా అదనపు బాధ్యతలు కూడా ప్రభుత్వం అప్పగించడం చాలా గొప్ప విశేషం, చాలా గొప్ప విశేషం. ఇక మనకు పక్కనే కనపడుతున్నటువంటి మంత్రి శ్రీధరబాబు గారి సతీమణి శైలజ, ఆమె కూడా తనకి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పదవిని, ఆ పదవిని కూడా ఎక్కువ పోస్టింగ్ ఇస్తూ దేవాదాయ శాఖ చైర్మన్గా, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి బాధ్యతలన్నీ కూడా రాష్ట్రంలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇస్తూ అదనపు బాధ్యతలు శైలజ గారికి ఇస్తూ ఉన్నారు. అంటే ఏది ఏమైనా కానీ మరి మంచిగా పనిచేసే వాళ్ళకి, సిన్సియర్గా పనిచేసేటటువంటి అధికారులకు మాత్రం 100కి 100% గుర్తింపు ఉంటుంది అనేది ఇక్కడ ఆమ్రపాలి గారిని చూసి మనం నేర్చుకోవచ్చు. ఆమ్రపాలి గారిని చూసి నేర్చుకోవచ్చు. ఎన్నో ఎన్నో గిరిజన గ్రామాలలో, గిరిజన జిల్లాలలో అధికారిగా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టినటువంటి ఆమ్రపాలి గారు మాత్రానికి ఈరోజు ఆదర్శప్రాయంగా మిగులుతూ ఉన్నారు. కష్టపడి పనిచేస్తే ఉన్నతమైనటువంటి శిఖరాలకి చేరుకోవచ్చు అని చెప్పి కూడా ఆమ్రపాలి గారి గుర్తు చేస్తూ ఉన్నారు. GHMC కమిషనర్గా ఎదిగినటువంటి ఆమ్రపాలి గారికి మనం మన ఛానల్ వేదిక కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తాం. మనం చూడాలా మిగతా అధికారులంతా కూడా ఇంకో దయచేసి ఏమని చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చిన్న స్థాయి ప్రభుత్వ అధికారి అయినా సరే ఇగో మీకు తగిన గుర్తింపు అయితే ఖచ్చితంగా వస్తుంది. లంచాలు తీసుకుంటా లేకపోతే ఇంకోటి చేసుకుంటా రాజకీయాలకు ఇవన్నీ చేసుకుంటా కాకుండా ఎప్పుడైతే మీ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తించుకుంటూ పోతా ఉన్నారో ఇగో ఇవాళ ఆమ్రపాలి గారి పొజిషన్లో ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరి ఇక అధికారులంతా కూడా మరొకసారి అప్రమత్తం ఉండండి, మంచిగా పనిచేసుకోండి, మీ యొక్క పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలని కూడా మరి ఇలా ఆమ్రపాలి గారు అందరికీ కూడా ఆదర్శప్రాయంగా మిగులుతున్నటువంటి సందర్భం ఈరోజు మనకి కనబడతా ఉన్నది.